ప్రెగ్నెన్సీలో అందరూ మంచి అవుట్కమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మిస్క్యారేజెస్ కూడా చాలా ఎక్కువ అయ్యాయి. దీనన్నిటికీ కారణాలు ఎన్నో ఉండొచ్చు. అయితే ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, ప్లాన్డ్ మంచి యాంటీనేటల్ చెకప్స్ ఉన్నట్టయితే మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రీ ప్రెగ్నెన్సీ వర్కప్ చాలా ఇంపార్టెంట్ అని మేము అందుకే చెప్తూ ఉంటాం. జన్యుపరమైన లోపాలైతేనేమి, ఎగ్ క్వాలిటీ అయితేనేమి, స్పెర్మ్ క్వాలిటీ అయితేనేమి, షుగర్ కంట్రోల్ అయితేనేమి, థైరాయిడ్ కనుక ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాటి ద్వారా వచ్చే మిస్క్యారేజెస్ని కూడా అరికట్టవచ్చు. ఒక మిస్క్యారేజ్ జరిగింది అని అంటే ఏదో ఒక ఫ్యాక్టర్ మనం మిస్ అయ్యామని అది చెప్తూ ఉంటుంది. మంచి ప్లాన్డ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వెళ్ళి గనక మీరు ప్లాన్ చేసుకున్నట్టు అవుతే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్కి తావుండదు. ఎటువంటి ప్రాబ్లం అయినా మనం కనుక్కోవచ్చు. అయితే అనుకోకుండా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళలో మనం నెక్స్ట్ ఏం చేయాలనే అనుమానాలు ఉంటాయి. అయితే మిస్క్యారేజ్కి గల కారణాలు కనుక మీకు తెలిసినట్టు అవుతే, ఒకవేళ మీరు ఫస్ట్ ఎర్లీగా థైరాయిడ్ చేపించుకొని అందులో హై థైరాయిడ్ వచ్చినట్టు అవుతే థైరాయిడ్ సప్లిమెంటేషన్ తీసుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అయ్యే ప్రాబ్లం ఉండదు. వెంటనే 1.5 మంత్లో మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు థైరాయిడ్ కంట్రోల్ అవ్వగానే. ఒకవేళ హై షుగర్స్ ద్వారా మీకు మిస్క్యారేజ్ అయినట్టు అవుతే ఖచ్చితంగా షుగర్స్ కంట్రోల్ అవ్వగానే మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీ మిస్క్యారేజ్కి గల కారణము తెలియకుండా ఉన్నట్టు అవుతే ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్స్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రికరెంట్ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది స్పెర్మ్స్లో. అది ఒక మంచి ఆండ్రాలజిస్ట్ ద్వారా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అయితే సెట్ అయిపోతుంది. ఇలా కాకుండా మీకు గనక ఏదైనా కారణాలు తెలియనట్లు అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అన్నిటికంటే ముఖ్యమైన జాగ్రత్త మంచి న్యూట్రియంట్స్, వైటమిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి న్యూట్రియంట్స్ ద్వారా మీరు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, వైటమిన్ డి సప్లిమెంటేషన్, మైక్రోన్యూట్రియం సప్లిమెంటేషన్ కనుక తీసుకున్నట్టయితే ఎగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. రోల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పాలిసిస్టిక్ ఓవరీస్లో చాలా బాగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు వెయిట్ తగ్గి ఒక స్థూలకాయం కనుక ఉన్నట్టయితే వెయిట్ తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అయితే కారణం ఏదైతేనేమి, దానికి ఒక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కారణం కనుక్కొని మనం దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వెంటనే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మిస్క్యారేజ్కి గల కారణాలు కనుక తెలియనట్లయితేనే అది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలా 1, 2, 3, 6 మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళు చేసే తప్పల్లా ప్రెగ్నెన్సీ వచ్చాక డాక్టర్ దగ్గరికి వస్తారు. అలాంటి టైంలో మేము చేయగలిగింది ఆ ప్రెగ్నెన్సీకి చాలా తక్కువ. మీకు గనక రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటే దానికి కారణాలు తెలుసుకోవాలి. రికరెంట్ మిస్క్యారేజ్ ప్యానెల్స్ ఉంటాయి, ఇప్పుడు పీజీఎస్ పీజీడీ టెస్టులు ఉన్నాయి. ఎంబ్రియో క్వాలిటీ దగ్గర నుంచి, ఎంబ్రియో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంత సైన్స్ అడ్వాన్స్డ్గా వెళ్తూ ఉంటే కనీసము ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ లేకుండా కూడా 2-3 times మిస్క్యారేజ్ అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీతో వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక డాక్టర్ అయినా ఎవరైనా చేయగలిగేది తక్కువ. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే జాగ్రత్త తీసుకుని ఇదివరకు మిస్క్యారేజ్ అయినట్టయితే కారణం తెలుసుకోకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు. కాంట్రసెప్షన్ తీసుకుంటూ కారణం తెలుసుకున్న తర్వాత, అన్నీ సవ్యంగా సెట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఒకవేళ కారణం పట్టేస్తే ఆ కారణం కరెక్ట్ అయిపోగానే వెంటనే నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. కారణం తెలియకపోతే, అది మీకు తెలియని కారణాలు అయితే తెలుసుకునేంతవరకు టైం పట్టినా కానీ, 6 months పట్టినా కూడా వెయిట్ చేసి కారణం తెలుసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే టెండెన్సీ ఉండదు. మీకు మంచి ప్రెగ్నెన్సీ కోసం ఏదైతే ఎదురు చూస్తూ ఉంటారో అది మీకు అందే అవకాశం ఉంటుంది.